తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. వేలాది కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు. తాండూరు వికారాబాద్ మధ్య 52 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించారు. తాండూరు పట్టణంలో రోడ్ల నిర్మాణం కోసం 23 కోట్లు వెచ్చించారు. జింగుర్తి తట్టేపల్లి మధ్య రోడ్డు కోసం 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 10 కోట్లతో తాండూరు మార్కెట్ యార్డ్ నిర్మించారు. యాలాల్లో 10 కోట్లతో శివసాగర్ ప్రాజెక్టు పనులు చేశారు. మహబూబ్ నగర్ చించోలి మార్గంలో తాండూరు వద్ద కాగ్నా నదిపై 16.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, జీవంగి గ్రామం వద్ద 13.40 కోట్ల రూపాయలతో కాగ్నా నదిపై బ్రిడ్జిని నిర్మించారు. నారాయణపూర్ లో 9.20 కోట్లతో వంతెన నిర్మించారు. మాన్సన్పల్లిలో ముందు 5.10 కోట్లతో, మాన్సన్పల్లి తర్వాత మరో 5.10 కోట్లతో మరో బ్రిడ్జ్ కట్టారు. కందనిపల్లి గ్రామం వద్ద కూడా 5.10 కోట్లతో మరో బ్రిడ్జ్ నిర్మించారు. తాండూరు మున్సిపాలిటీలోని ఆదర్శ్ నగర్ లో ఎమ్మెల్యే రోహితన్న 5 కోట్ల రూపాయలతో థీమ్ పార్క్, నియోజకవర్గం పరిధిలోని 226 గ్రామాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. వీటి కోసం ఒక్కో గ్రామానికి 170,000 రూపాయలు ఖర్చు చేశారు. తాండూరులోని అన్ని మండల కేంద్రాల్లో 1 కోటి రూపాయలు, గ్రామాల్లో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం 134.50 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా 144 గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం మరో 74 కోట్లు వెచ్చించారు. మరోసారి తాండూరు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పైలట్ రోహిత్ రెడ్డి గారు.